యుకేవీపీఎస్ యూనియన్ ఆధ్వర్యంలో పాకాల మండలం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు వ్యతిరేక విధానాలపై సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో కేవీపీఎస్ మండల నాయకులు నరేంద్ర హరి సమక్షంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను కేంద్రం కార్పొరేట్ల పరం చేస్తోందని సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు మండిపడ్డారు. కార్పొరేట్లు ఎగ్గొట్టి రుణాలతో ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్నదని, ఈ విధానాలు ఉద్యోగుల భద్రతతో పాటు దేశ ఆర్థిక స్వావలంబనకే ముప్పు తెస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సుశీలమ్మ, రాజా, కుమారి, రవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ప్రభుత్వ సంస్థలకు కూడా ప్రైవేటీకరణ చేసి చేస్తా ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు ఇస్తారనేసి అప్పుడు మాయం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది, కానీ ఇంతవరకు పరిష్కారం కాలేదు. అదేవిధంగా 47 కార్మిక చట్టాలంట 4 కోట్లుగా తగ్గించింది. అదేవిధంగా రైతాంగ సమస్యల మీద గత సంవత్సరం ముందుగా రైతులు ఇంటి మన ఢిల్లీ చుట్టూ ముట్టడించి సమస్య పరిష్కారానికి పెద్ద